అందరికీ నమస్కారము. నా పేరు గాలీ సరీష్. ఇవాళ మనం పర్సనల్ ఫైనాన్సెస్ రిలేటెడ్ టాపిక్ తోటి మనకు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుందాము. సో అందరికన్నా ముందు పాయింట్ ఏంటంటే, మీ ఖర్చు అనేది మీ ఆదాయం కన్నా తక్కువగా ఉండాలి. సో ఒక మనిషి ఒకవేళ నెలకి ఒక 50,000 సంపాదిస్తుంటే ఆయన ఖర్చు అనేది 50,000 కన్నా తక్కువగా ఉండాలి. సో ఇదివరకు రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు, మీరు ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి అనేది మాట జరిగేది. కానీ ఇప్పుడు ఉన్న ప్రిన్సిపల్స్ ఎలా ఫాలో అవుతారంటే, మీరు ముందు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళండి, దాని తర్వాత మిగిలిన డబ్బు మీరు ఖర్చు కోసం మీరు ఉపయోగించుకోండి అనేది చెప్పడం జరుగుతుంది. సో 50,000 వచ్చినప్పుడు ముందుగా మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అని అనుకున్నాయి మన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, దాని తర్వాత ఉన్న డబ్బుతోటి మనం ఏంటంటే ఖర్చుల కోసం మనం ఉపయోగించుకోవాలి. ఇది చేయనప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అని తర్వాత నెక్స్ట్ పాయింట్స్ మనం తెలుసుకుందాము. ఖర్చు ఏంటి ఒక వివరంగా మీరు మొత్తం క్లియర్గా చేసుకోవాలి. దాంతోపాటు మీ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మల్టిపల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే అవి కూడా మీరు లెక్క తీసుకోవాలి. రాసుకొని పెట్టారనుకోండి, దాంతో మీకు తెలిసేది ఏంటంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనేది మీకు స్పష్టంగా తెలిసిద్ది. సో ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, వాళ్ళు ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అనేది ఉండదు. అంటే మనం చెప్పుకునేది ఏంటంటే, ఖర్చు వాళ్ళు ఏంటంటే అనుకోకుండా వాళ్ళు ఖర్చు అనేది పెట్టడం జరిగింది. సూపర్ మార్కెట్కి వెళ్ళారు, 1500 పెట్టాల్సిన చోట 3,000 ఖర్చు అయ్యి వచ్చేస్తారు. సో బేసిక్లీ ఏంటంటే, దీనికోసం ఈ మధ్య చాలామంది నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రాసుకొని పెడుతున్నారు, నేను కావాల్సినదే నేను తీసుకుంటాను. బేసిక్లీ మార్కెట్లో ఏం జరుగుతుందంటే డిస్ప్లే సెల్లింగ్ అనేది చాలా జరుగుతుంది. సో మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ అనుకుంటాము అరే ఇది మనం కొనాలి. సో మనం ఆ లిస్ట్ కాకుండా అడిషనల్గా మనం అనుకున్నవి కూడా మనం కొనేసుకుంటాము. సో బిల్ అనేది మనకి 1500 అయ్యే చోట మనకి 3,000 అనేది అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీ బడ్జెట్లో మార్పు అనేది జరిగిపోతుంది, ఫైనాన్సెస్లో మీకు డిస్టర్బెన్స్ అనేది అవుతుంది. సో ఇంకొక పాయింట్ మనం దీంట్లో మనం కవర్ చేయాలనుకుంటున్నాము. పాయింట్ ఏంటంటే, ఆ ఖర్చు నేను ఎక్కువ ఎందుకు అవుతుంది, అవుతుంటే దానివల్ల నాకు ఎట్ట ఇంపాక్ట్ అవుతుందంటే నేను బయట నుంచి అప్పు తీసుకుంటాడటం జరుగుతుంది. బయట నుంచి అప్పు తీసుకుంటుంటే నేను మా సైడ్ నుంచి ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు అవైలబుల్ సోర్స్ ఆఫ్ లోన్స్ మీరు చూడండి, దాంట్లో ఉన్న అన్నిటికన్నా తక్కువగా లోన్ వచ్చే ప్రాసెస్లో మీరు వెళ్ళేసి మీరు మీ లోన్ని తగ్గించుకొని ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల మీరు డెట్ ఫ్రీ ప్రాసెస్కి వెళ్ళిపోండి అనేది నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది ఫస్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకున్నాము. అంటే ఖర్చు మీది తక్కువ ఉండాలి ఆదాయం కన్నా. సో ఇప్పుడు మనం రెండో పాయింట్కి వచ్చేస్తాము. సో రెండో పాయింట్ ఏంటంటే, డబ్బు లెట్ ద మనీ వర్క్ ఫర్ యూ అనే పాయింట్ చెప్తాం మనం. అంటే మీ డబ్బు మీకు సంపాదించి ఇవ్వాలి అనే ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసేసేయాలి. సో దీనికి ఏం జరిగిందంటే, మీరు మీ సేవ్ చేసుకున్న డబ్బు అది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మనుషులు ఎక్కువగా అప్రోచ్ అయ్యేవాళ్ళు ఏంటంటే డైరెక్ట్లీ సెకండ్ ప్రాసెస్కి వెళ్ళిపోతారు, ఫస్ట్ అనేది మిస్ అయిపోతారు. సో ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ప్రాసెస్ అనేది ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఫస్ట్ స్టెప్ తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలి. బయట నుంచి అప్పు తీసుకొని వచ్చి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఎక్స్పెక్ట్ ఏంటంటే మార్కెట్ నుంచి మనం ఎక్కువగా రిటర్న్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాసెస్ అనేది ఎందుకు వెళ్ళిపోతాం అనేది మీరు నేను మీకు చెప్తాను. సో ఇది ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనే పాయింట్ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలంటే, ఇది లాంగ్ టర్మ్లో మనకి ఒక క్యాపిటల్ బెనిఫిట్ ఇవ్వాలి, ఆర్ ఆ అసెట్ నుంచి మనకి రెగ్యులర్గా ఇన్కమ్ అనేది రావాలి. అలాంటి అసెట్ మనం కోరుకోవాలి, అలాంటి అసెట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యాలి. సో కానీ ఈ అప్పులో ఉండటం వల్ల మనుషులు ఏం చేస్తారంటే,
డెరివేటివ్స్ లేకపోతే ఇంట్రాడే చేసే దాంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతారు. సో వచ్చేదానికన్నా పోయేది ఎక్కువ అయిపోతుంది. ఫర్ అస్ రీజన్ ఏంటంటే నాలెడ్జ్ లేకుండా ఆ స్టెప్ తీసుకుంటారు. ఒక గైడెన్స్ కింద వాళ్ళు మార్కెట్లో ఎంటర్ అవ్వరు, గైడెన్స్ లేకుండా మార్కెట్లో ఎంటర్ అవుతారు. డబ్బు చాలామంది చెప్పటం ఏంటంటే నేను 2 కోట్ల దాకా నేను ఈ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నాను అనే వాళ్ళు కూడా నాకు అప్రోచ్ అయ్యారు. సో ఇదంత పెద్ద విషయం. మనం ఒక కొన్ని వేల డబ్బులు లాస్ అయినా కూడా మనం కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాము, ఎంత పెద్ద అమౌంట్ ఎందుకు లాస్ అవుతుంది. సో మీరు అలాంటి ప్రొడక్ట్స్ ఎన్నుకున్నారు, మీరు తొందరగా డబ్బు రావాలి అనే ఆలోచనలో వెళ్ళిపోయారు, అక్కడ మనం రాంగ్ స్టెప్ అవుతుంది. ఆ రాంగ్ స్టెప్ ఎందుకు అవుతుంది, మన మీద అప్పు ఎక్కువ ఉంది, అప్పుని మనం తీర్చడానికి మనం ఏంటంటే ఈ రెండో రాంగ్ స్టెప్ అనేది మనం ఫైనాన్షియల్ ప్రాసెస్లో మనం తీసుకుంటున్నాము. సో ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే రిస్క్ అపెటైట్ తగ్గట్టు మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ని మీరు చూస్ చేసుకోండి. మీకు రిస్క్ అస్సలు వద్దు అనుకుంటే మీరు గ్యారంటీడ్ ప్రొడక్ట్స్ ఇన్సూరెన్స్లో ఉంటాయి, ఎఫ్డీస్ ఉంటాయి, మనకి బ్యాంక్ ఎఫ్డీస్ కూడా లిమిటెడ్ పర్సెంట్ నంబర్ దాకా మీరు ప్లాన్ చేసుకోవాలి, ప్లస్ మీరు పోస్టల్ డిపాజిట్స్ ప్లాన్ చేసుకోవాలి. సో రిస్క్ తక్కువ ఉన్నోళ్ళు ఇలాంటి ప్రొడక్ట్స్లోనే మీరు ఉండండి, మీరు హయ్యర్ రిస్క్లో వెళ్ళబాకండి, ఎందుకంటే మీరు ఆ రిస్క్ అపెటైట్ అనేది మీకు లేదు. సో ఈ పాయింట్స్ అనేది కంపల్సరీ మీరు రెండో పాయింట్లో మనం చూసుకోవాలి. మీ డబ్బు మీకు ఆదాయం ఇవ్వాలి, అది షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో అనేది దానికోసం మీరు యూజ్ చేసుకోవాలి. మూడో విషయంకి వస్తాం ఇప్పుడు. సో మూడో విషయంలో ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఎమర్జెన్సీ ఫండ్ మీరు క్రియేట్ చేసుకోకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీ అవసరానికి మీరు బయట నుంచి అప్పు తీసుకొని వస్తారు, మీరు క్రెడిట్ కార్డ్ అనేది ఎక్కువ మీ లిమిట్ కన్నా ఎక్కువ వాడటం జరిగింది, మీ పర్సనల్ లోన్ అనేది మార్కెట్ నుంచి బ్యాంక్స్ నుంచి తీసుకుంటారు లేకపోతే ఎన్బిఎఫ్సిస్ నుంచి తీసుకుంటారు. సో ఇక్కడ మనకు తెలుసుకునే విషయం ఏంటంటే మీరు ఎమర్జెన్సీ ఫండ్ అక్యుములేట్ చేసుకోలేదు కాబట్టి మీరు బయట నుంచి అప్పు తీసుకొని రావటం జరుగుతుంది. సో బయట నుంచి అప్పు తీసుకోవటం అంటే మీకు మినిమంగా ఒక 11% సంవత్సరానికి ఇవ్వటం జరిగింది, తక్కువగా ఎవరు ఇవ్వరు. సో అది కూడా ఏంటంటే మినిమంగా మనకి ఏంటంటే పర్సనల్ లోన్ కింద మనకి 11 నుంచి 16% దాకా మనకి వడ్డీ అనేది తీసుకుంటాం జరిగింది. సో ఈ మూడు విషయాలు మీరు పర్సనల్ ఫైనాన్సెస్ కింద కంపల్సరీ ఫోకస్ చేయండి. ఫోకస్ చేయకపోతే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీ ఫ్యూచర్ గోల్స్ అనేది కూడా ఈ మూడో విషయాలతోటి అక్కడ కూడా మీకు ప్రాబ్లం అనేది మీరు చిన్న చిన్నగా ఫేస్ చేస్తారు. ఇవ్వాలకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేస్తారు. సో ఈ మూడు పాయింట్స్ తోటి మనం ఈ వీడియో అనేది క్లోజ్ చేసుకుంటున్నాము. సో హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా ఎలాంటి పర్సనల్ ఫైనాన్సెస్ రిలేటెడ్ టాపిక్లో మీరు ఏమి తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ కమెంట్స్లో మీరు అది పెట్టే డెఫినెట్లీ మీరు ఆ టాపిక్స్ మీరు ఫ్యూచర్లో ఆ వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్.